ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను వికారాబాద్ జిల్లా చెంగుమూల్ పోలీసులు పట్టుకున్నారు. పూడూరు మండలం ఎన్కేపల్లి సమీపంలో ఓ ఫామ్ హౌస్ వెనుక భాగంలో నలుగురు యువకులు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం అందటంతో దాడులు నిర్వహించారు. లక్నో పంజాబ్ ఆటపై బెట్టు నిర్వహించినట్లు పరిగి సీఏ వెంకటరామయ్య తెలిపారు. నిందితుల వద్ద నుంచి 50,000 పైగా నగదు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బెట్టింగ్ నిర్వాహకులను గుర్తించేందుకు పరిగి ప్రాంతంలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఏ సూచించారు. నిన్న సాయంత్రం అందాజ 7:30 టైంలో పూడూరు మండలం ఎన్కపల్లి శివార్లోని గోల్ఫ్ కౌంటీ బ్యాక్ సైడ్ కొందరు వ్యక్తులు బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు మా జిల్లా టాస్క్ ఫోర్స్ టీము రైడ్ చేసి ఒక 4 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 54,440 రూపాయల డబ్బులు, 4 సెల్ఫోన్లు రికవర్ చేసి మా ఎస్ఐ గారికి అప్పచెప్పడం జరిగింది. దీనిపై ఎస్ఐ గారికి కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. ఇందులో ఎంకుల శ్రీశైలం, అదేవిధంగా వార్త్య అశోక్, సింగదాసరి సాయితేజ, ఎండి ఇమ్రాన్, ఈ 4 వ్యక్తులు కూడా నిన్న జరిగిన క్రికెట్ మ్యాచ్ ఏదైతుందో గుజరాత్ అండ్ పంజాబ్ ఐపీఎల్ మ్యాచ్ సంబంధించి ఈ 4 వ్యక్తులు కూర్చొని సెల్ఫోన్లో ఆన్లైన్లో గేమ్ చూసుకుంటూ మ్యాచ్ ఎవరు గెలుస్తారని, ఎవరు ఓడిపోతారు ఈ విధంగా అనుకుని డబ్బులు పెట్టుకొని ఈ యొక్క బెట్టింగ్ నిర్వహించడం జరిగింది. దీనిపై మేము ఆ 4 వ్యక్తులను కష్టాలు తీసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్గా చేసి ఫర్దర్ లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ప్రజలకు అందరు తెలియజేసేది ఏంటంటే, యువత ఎక్కువ సెల్ఫోన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించడం మా దృష్టికి వచ్చింది. మా ఎస్పీ గౌరవనీయులు శ్రీ ఎన్ కోటిరెడ్డి ఐపీఎస్ గారు ఆదేశానుసారము మేము అన్ని మండలాల్లో, మేము టౌన్లలో కూడా ఈ క్రికెట్ బెట్టింగ్ కంట్రోల్ చేయడానికి కొన్ని టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ యొక్క ఆపరేషను ముందు కూడా తల్లిదండ్రులు గమనించి పిల్లలు సెల్ఫోన్లు ఆడుతున్న వాళ్ళు ఏమని చేస్తున్నారు అనేది వాళ్ళు నిఘా పెట్టాలి. ఇంకా ప్రజలకు కూడా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కడైనా ఈ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించితే తప్పనిసరిగా మాకు సమాచారం అందించండి. 100 కానీ మా ఫోన్ నెంబర్ కానీ చెప్తే మేము తప్పకుండా మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాము, వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించకుండా ఉక్కు పాలంతో నడిచివేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ. 4